హలో నాగేంద్ర గారు ప్లీజ్ మాట్లాడండి. వినిపిస్తుంది సార్? ఓకే నాగేంద్ర గారు, ఓకే ఆ ఇన్ఛార్జ్ చేయడు ఇదంతా అన్నది వాళ్ళ ఫైర్ బ్రాండ్. నేను విన్నాను సార్, ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు ఎవరు లేరు అవి నాకు కూడా తెలుసు. మనమేం లేకు. నేనెందుకు ఈ సట్టన్ ఈ పేర్లకు ఎందుకు కర్మ సిద్ధాంతం అన్నానంటే, వీళ్ళు ఇంకా ఇన్ఛార్జ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఏ జిల్లాకి పంపించా అంటే వాళ్ళ కళ్ళకు కట్టినట్టు వాళ్ళ భవిష్యత్తు కనిపిస్తుంది. పవన్ని తిట్టు పదవి పట్టు అనే అవకాశంలో ఏదో పదవి వచ్చింది. బట్ పవన్ని తిట్టు పదవిని పట్టు అనే పథకంలో వచ్చిన ఈ పదవిని వాళ్ళ రాజకీయ సమాధి ఇదే అంటే ఇంక మళ్ళీ ఇంక రాజకీయం అనేది లేదు. వాళ్ళకి ఈరోజు నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అన్యాయంగా అప్పు అక్రమంగా మీరు చెప్పులు చూపించచ్చా అని కూడా అన్నారు. ఇప్పుడు ఒక లక్ష సార్లు చెప్పినా కానీ మళ్ళీ మీరు చెప్పులు చూపించచ్చా అంటారు. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రతి పనికిల మాలిన వాడు ఎవడైనా సరే ఇదే పరిస్థితి ఆడికి, ఆడెవడైనా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఏ రోజు ఆయన ఎవరి వ్యక్తిగత జీవితాలకు పోలేదు, ఎవరి వ్యక్తిగత జీవితాలతో మాట్లాడలేదు. నిద్ర లేస్తే ఆయన భార్య బిడ్డలను ఆయన వచ్చి మాట్లాడితే ఆయన చూపులు చూపిస్తానంటేనే ఇది ఇది కాదా అది కాదా అని మాట్లాడితే ఫేస్ ఖచ్చితంగా చూపిస్తాడు. మీ ఎందుకు చూపించడండి? మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు భార్యలను బిడ్డలను చిన్న బిడ్డలతో సహా మాట్లాడుతూ ఉంటే పడాలనా? తల్లిని మాట్లాడుతూ ఉంటే పడాలనా? 100 సార్లు చెప్పానండి వర్మ గారు మేము. అంటే మీరు అంత శుద్ధమైన గుణవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో మాకు ఛాన్స్ ఇండి. మీ ఇంట్లో వాళ్ళు పర్సనల్గా తిడతాం. ఆ పొద్దుటికి కూడా మీరు నోరెత్తకుండా గాంధీ మహాత్ముడు అంటే మేము తల ఉంచుతాం. అంతే కదా, ఎవరైనా మాట్లాడు. ప్రతిరోజు వచ్చి పర్సనల్ ప్రతి పనికి మాలిన వాడు వచ్చి ఆయనకి ఆ పెళ్ళండి ఈయనకి ఈ పెళ్ళి అంటే మా చేత కదా మేము మాట్లాడలేమా? తర్వాత ఈ కర్మ సిద్ధాంతం అనేది అంటే వాళ్ళకి దేనికి పనికిరారని. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఏదైతే వర్మగారి పేర్లు ప్రస్తుతించినారో, కొడాల నాని, రోజా, అంబటి, దాడిశెట్టి రాజా, గుడివాడ, అమర్నాథ్, పేర్ని నాని, అవంతి, ఈ పేర్లలో ఒక్కడి గెలిచినా నేను తలంచుతా. ఓపెన్ ఛాలెంజ్ రైట్ జనసేన పార్టీ తరపు నుంచి నేను తలంచి నేను నేత. ఎస్, మీరు చెప్పేది కరెక్ట్ అండి. ఏ ఒక్కరు గెలవరు, గెలవనివ్వము, ప్రజలు గెలవనివ్వరు 100%. ఎందుకంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయింది. ఎందుకంటే ప్రజలు గుర్తిస్తున్నారు, పార్టీల పరంగా విడిపోయిన వ్యక్తులు కాదు, న్యూట్రల్ గా ఉన్న ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ భాష ఏంటి, అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి పదవి ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ఏంటి, ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మంత్రిత్వ శాఖలో అని చెప్పి ఒక్కరోజన్న ఒక డిస్కషన్ పెట్టిన అంటే ఫలానా ఆయన తన శాఖాధికారులతో ఎప్పుడన్నా ఒక ఫోటో చూసి ఒక డిస్కషన్ చూసామా సార్? తర్వాత ఆయన ఏమన్నాడు, మీరు మాదాసు గంగాధర ఇంకోరు ఎస్ రాజకీయ పార్టీ అన్నాక ఎంతో మంది చేరుతూ ఉంటారు పోతుంటారు, బట్ జనసేన అనేది మా నాయకుడి యొక్క నిర్ణయం. ఇన్స్టెంట్ పాలిటిక్స్కి మేము దూరం వచ్చేసామా, గబుక్కని మనం గట్టిగా 4 కథలు చెప్పేసామా, పవన్ కళ్యాణ్ చైర్మేనో మానుకున్న ఇంటి ఏదో ఒకటి చేసి అప్పుడే ఎంపీనో ఎమ్మెల్యే అయిపోదాం పార్టీ ఎట్టైనా పోని అనేటటువంటి ఇన్స్టెంట్ పాలిటిక్స్కు జనసేన దూరం. వాళ్ళు ఇష్టం ఉంటే ఉండొచ్చు, ఇష్టం ఉంటే ప్రజలకు నేను కొనసాగడానికి గెలుపు ఓటములతో పని లేక